టీమిండియా క్రికెటర్ శ్రీశాంత్ కు ఎట్టకేలకు ఊరట లభించింది. అతడిపై జీవితకాల నిషేధాన్ని ఎత్తివేశారు. ఏడేళ్ల వరకే నిషేధం కొనసాగుతుందని బీసీసీఐ అంబుడ్స్మన్ విశ్రాంత న్యాయమూర్తి డీకే జైన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే ఆరేళ్ల శిక్ష అనుభవించిన శ్రీశాంత్ కు 2020 ఆగస్టులో విముక్తి లభించనుంది. ప్రస్తుతం అతడికి 36 ఏళ్లు. కేరళ తరపున విదేశీ లీగ్స్ లో ఆడాలని అతడు కోరుకుంటున్నాడు. కెరీర్లో అత్యున్నత దశలో ఉన్న సమయంలో శ్రీశాంత్ నిషేధానికి గురయ్యాడు. రాజస్థాన్ రాయల్స్ కి ఆడుతున్న అతడిపై 2013 ఐపీఎల్లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలొచ్చాయి. అతడితో పాటు అజిత్ చండీలా, అంకిత్ చవాన్ పై బీసీసీఐ జీవితకాల నిషేధాన్ని విధించింది. పోలీసులు దర్యాప్తు చేశారు. తనపై నిషేధం ఎత్తివేయాలని శ్రీశాంత్ న్యాయ పోరాటానికి దిగాడు. దిగువ కోర్టుల్లో, కేరళ హైకోర్టులోనూ ఊరట లభించిన బీసీసీఐ మళ్లీ మళ్లీ పైకోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది 15 మార్చిన సుప్రీంకోర్టు అతడిపై నిషేధం తొలగించింది. శిక్ష తగ్గించి న్యాయం చేయాలని బీసీసీఐ అంబుడ్స్మన్ ని ఆదేశించింది. ఆగస్టు 7వ తేదీతో అంబుడ్స్మన్ డీకే జైన్ తీర్పు వెల్లడించారు. శ్రీశాంత్ దాదాపు 40 ఏళ్లకు చేరువవుతున్నాడు. క్రికెటర్గా అత్యుత్తమ దశను అతడు దాటేశాడు. ఫాస్ట్ బౌలర్గా అతడి కెరీర్ దాదాపు ముగిసినట్టే. అన్ని అంశాలు పరిశీలించిన అనంతరం 13/9/2013 నుంచి 7 ఏళ్ల వరకే అతడిపై నిషేధం అమలవుతుంది. బీసీసీఐ క్రమశిక్షణ కమిటీ శిక్ష విధించిన నాటి నుంచి నిషేధం అమల్లోకొస్తుంది. ఈ కాలంలో అతడు బీసీసీఐ అనుబంధ సంఘాల తరపున ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనరాదు అని డీకే జైన్ తన తీర్పులో పేర్కొన్నారు. తీర్పు ప్రకారం శ్రీశాంత్పై నిషేధం 2020 ఆగస్టులో ముగుస్తుంది. ఆ తరువాత అతడు క్రికెట్ ఆడుకోవచ్చు. టీమిండియా తరపున శ్రీశాంత్ 27 టెస్టులు, 53 వన్డేలు, 10 టీ20లు ఆడాడు. 169 వికెట్లు తీశాడు. 2011లో అతడు భారత జట్టుకు చివరి మ్యాచ్ ఆడాడు.